రోజు ఉదయం లేవగానే యా ఐఎమ్ అలైవ్ మై జిందా హూ నేను బతికే ఉన్నా. ఎందుకంటే రాత్రి ఫ్యాన్ పడవచ్చు కదా, ఏమన్నా కావచ్చు కదా, ఏమన్నా కావచ్చు. సో వాట్ ఐమ్ టెలింగ్ యూ, ఏమన్నా కావచ్చు అనేది నెగిటివ్ కాబట్టి, ఏమి కావద్దు అనేది పాజిటివ్ కాబట్టి, నవ్వుతూ నిద్ర లేవడం వల్ల సెరిటోనిన్ అని యాక్టివేట్ అవుతుంది. నేను సెరిటోనిన్ అని ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అయిందో న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్టివేట్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది. కొంతమంది ఇలా నిద్ర లేస్తారు. మీ ఓన్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది కదా, అలా నిద్ర లేవద్దునా, నవ్వుతూ నిద్ర లేవండి. బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేయండి. ఎక్కడి నుంచి నాన్న? ఇంట్లో నుంచి కాదు, ఎక్కడి నుంచి? బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేయండి. బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్, పైన కప్పుకున్న దుప్పటి రజాయి బ్లాంకెట్ ఉంటుంది కదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని లేచి మడత పెట్టండి. అది మడత పెట్టకుండా ఏమైంది తెలుసా, అది ఎలా ఉన్న ఆ యొక్క రగ్గు, ఆ చెద్దరు, ఆ యొక్క దాని ఏమంటారు బెడ్షీటు, అది ఏమంటారు తెలుసా, రా మల్లరా పడుకుందాం రా అవునా అని పిలుస్తుంటుంది. అది చాలా టెంప్టింగ్ నాన్న. ఫస్ట్ దాన్ని మడత పెట్టండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆనందంగా బాత్రూమ్కి వెళ్ళి ఆ పని కంప్లీట్ చేయండి. ఏ నేను మీరు చేయని చెప్తున్నానా, చేసేదే కదా. అది కూడా చేయరు, అలాగే పడుకుంటారు అని పడుకుంటారు. బెడ్ మీదకి వెళ్ళి జంప్ చేసి బెడ్ను నీట్ చేయండి, ఆ పిల్లో నీట పెట్టండి. ఫస్ట్ మీ ఇంట్లో అమ్మ ఆశ్చర్యపోతుంది, ఏమైంది వీని మార్పులు, బెడ్షీట్ మడత పెట్టడం ఏంటి, ఫోల్డ్ చేయడం ఏంటి, ఇలా ఉండడం ఏంటి, ఏదో మారుతున్నాడు. వాళ్ళ లోపల ఆ నమ్మకం కలిగించండి. చిన్న చిన్న పనుల ద్వారా, చిన్న చిన్న పనుల ద్వారా మీ అమ్మ నాన్నకు మీ మీద నమ్మకం కదరాలే. రెడీయా, హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళండి. బాత్రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళండి, కంప్లీట్ చేయండి. కొద్దిగా తీసుకొని నోట్లో పోసుకోండి, అది కాదు వాటరు, నోటు కడుక్కొని హ్యాపీగా తిరిగి వచ్చి మీ రూమ్లోకి వచ్చి ఒక ఫుల్ బాటిల్ ఏందన్నా, చెప్పాను కదా రాజమహేంద్రవరం అంటే పాజిటివ్కు నిదర్శనము. ఇలాంటి వాటర్ బాటిల్ చెప్పిన మహానుభావులు మీరేనన్నా. నేను కూడా వాటర్ బాటిల్ కూడా చెప్తున్నాను, మీరు ఏదనుకుంటున్నారు. వాటర్ బాటిల్ తీసుకోండి, తీసుకొని ఏం చేయండి, తాగేసేయండి. ఎటువంటి వాటర్లో తాగాలి, ఎటువంటి బాటిల్లో వాటర్ తాగాలి చెప్తాను. నంబర్ వన్, ద బెస్ట్ ఈ సిల్వర్ వెండి గిన్నె, వెండి పాత్ర, వెండి చెంబులో నైట్ పోసుకుని నీళ్ళు తాగండి. కానీ అది మీ ఇంట్లో లోపల లాకర్లో ఉంది, అది తీయరు. చాలా బెస్ట్ నాన్న, ఆయుర్వేదంలో వెండి వాటర్ వెండిలో పోసింది చాలా బెస్ట్. అది ఇవ్వకుంటే రెండు కాపర్ ఏంటన్నా గట్టిగా కాపర్లో నైట్ పోసిన వాటర్ మార్నింగ్ తాగండి. మూడోది కాపర్ లేకుంటే బ్రాస్, చెప్పండి గట్టిగా బ్రాస్, బ్రాస్లో పోసిన వాటర్ తాగండి. ఎటువంటి పరిస్థితుల్లో అల్యూమినియం వాడకండి, అల్యూమినియం నెవర్ యూజ్. దానికంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మట్టి, మట్టి పాత్ర. మట్టి పాత్రలో నైట్ నీళ్ళు పోసి దాంట్లో చిన్న నిమ్మకాయ ముక్క వేయండి, చిన్న నిమ్మకాయ ముక్క, ఇంతే చిన్న పీస్ వేయండి. అది మార్నింగ్ నిమ్మకాయ ముక్క పడేసి తాగండి అన్న. 21 రోజులు ఈ రకంగా తాగండి, మీ మొహంలో ఎంత వెలుతురు ఉంటుందో 21 డేస్ తర్వాత మీరే చెప్తారు. బీటి పాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళదు, అలా వెలుతురు వస్తుంటుంది అన్న, లైటింగ్ ఉంటుంది. సో హ్యాపీగా నీళ్ళు తాగండి. నీళ్ళు తాగిన తర్వాత ఏమవుతుంది, రాజమండ్రి కొవ్వూరు నాన్ స్టాప్, రాజమండ్రి గూడెం నాన్ స్టాప్, రాజమండ్రి అది ఏందో అర్థమైందా అర్థం కాలేదా, అర్థమైతే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓహో అర్థమైంది. కొంతమంది మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తారు, కొంతమంది రేపటి వరకు వెయిట్ చేస్తారు, అదేమైనా దాచిపెట్టుకోండి రిజర్వ్ బ్యాంకా. హ్యాపీ కంప్లీట్ చేయండి అన్న. ఐఎమ్ టాకింగ్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్స్. ఈ 2-3 నిమిషాలు కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు, ఎవ్రీ మినిట్ ఇస్ లెర్నింగ్ ఫర్ యూ. సో హ్యాపీగా నిద్ర లేవండి, ఆనందంగా నిద్ర లేవండి. ఈ పని కంప్లీట్ చేయండి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, అప్పుడు చదువుకోవడానికి కూర్చోండి. చదువుకోవడానికి కూర్చే ముందు ఇలా ఒకసారి ఇలా ముక్కు మీద వేలేసుకోండి, ఒకసారి వేలేసుకోండి, చూడండి లెఫ్ట్ నుంచి గాలి వస్తుందా రైట్ నుంచి గాలి వస్తుందా చెక్ చేసుకోండి. తొందరగా ఇవ్వాలి, లెఫ్ట్ నుంచా రైట్ నుంచా, రైట్ ఎంతమందికి వస్తుంది, లెఫ్ట్ ఎంతమందికి వస్తుంది, వెరీ గుడ్. 2 ముక్కుల నుంచి గాలి రావట్లే. అది ప్రపంచానికి తెలియని విషయము, భారతీయులు చెప్పిన విషయం నాన్న, అద్భుతమైన విషయం. ఎప్పుడు కూడా 2 ముక్కుల నుంచి గాలి వచ్చినప్పుడే నీ బ్రెయిన్ 100% పనిచేస్తుంది. ఈ 100% పనిచేయాలంటే నేను మీకు చిన్న ఎక్సర్సైజ్ నేర్పిస్తా, ఓకేనా బాబు? వీడియో రైట్, అందరు కూడా ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, పైకి అనండి, కిందికి అనండి. పైకి వెళ్తేప్పుడు గాలి పీల్చుకోండి. ఇప్పుడు ముక్కు మీద వేలేసుకొని చూసుకోండి, 2 ముక్కలు పనిచేస్తున్న ఒక ముక్క, 2 ముక్కలు. ఇది ప్రపంచానికి నేర్పించిన యోగా.
ఇది ప్రపంచానికి నేర్పించిన భారతీయులు నేర్పించిన యోగాలో నాడీ శోధన్ అనులోమ్ విలోమ్ అని అంటారు దీన్ని. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ యొక్క సింపుల్ ఎక్సర్సైజ్ ఒక 2-3 నిమిషాలు నాడీ శోధన అనులోమ్ విలోమ్ కాదు, దీన్ని వేరే పేరు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇలా మీరు ఫాస్ట్గా చేశారో అద్భుతంగా ఉంటుంది నాన్న. ఇది నా సొంత తెలివి కాదు, శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు నేను 6,500 కట్టుకొని నేర్చిన ఆ యొక్క విద్యని మీకు నేర్పించాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చేసిన తర్వాత ముక్కులు ఓపెన్ అయినాయా? ఓపెన్ అయినాయా? ఇప్పుడు చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి? అడగండి గట్టిగా ఎలా చదువుకోవాలి చెప్తాను. ఎవరన్నా ఒక అబ్బాయి పరిగెత్తుకోనండి, అబ్బాయి పరిగెత్తుకోనండి. ఒక అబ్బాయి రావాలి పరిగెత్తు. బాబు ఒక కుర్చీ అమ్మా నాన్న, చేరు చేరు తొందర ఇక్కడ పరిగెత్తుకున్న వాళ్ళే రావద్దు. అలా పరిగెత్తుకున్న వాళ్ళు, ఒక అబ్బాయి పరిగెత్తుకున్న వాళ్ళే. సార్ సార్ వస్తుంటే చెప్పండి నాకు. పరిగెత్తుకోవాలి కుర్చీ ఇక్కడే 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 ముందుకే. ఎలా కూర్చొని చదువుకోవాలి? ఎలా కూర్చొని చదువుకోవాలో చాలామంది తెలియదు. కూర్చో కూర్చో, చెప్పులు ఇప్పు, మర్యాద లేదు. తొందరగా కూర్చో. ఎలా కూర్చొని చదువుకోవాలో నేర్పిస్తాను. నేర్పించాలా? అడగండి గట్టిగా. సార్ కూర్చో, ఆ కాళ్ళు లేపు, ఆ కాళ్ళు లేపు, ఈ కాళ్ళ కింద పెట్టుకో, కాళ్ళ కింద పెట్టుకో, ఈ కాళ్ళు లేపురా బాబు, స్ట్రైట్. ఏం పేరు? నాగేంద్ర. సరే కూర్చో. దిస్ ఈజ్ వన్ పోస్చర్. వెన్ ఎవర్ యూ సిట్ ఆన్ చైర్, ఎప్పుడైనా కుర్చీ మీద కూర్చొని చదువుకుంటే ఇలా కూర్చోండి. మామూలు కింద కూర్చుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. ఇలా కూర్చొని చదువుకుంటే ఏమి లాభమో అడగండి. ఏమి లాభమో అడిగారు కాడి చెప్తాను. నాగేంద్ర ఈ చేయలేపునన్నా, ఈ చేయలేను పెట్టు. ఇలా కనిపిస్తున్నాడు, ఇలా కనిపిస్తున్నాడు. నాగేంద్ర బాబాకి, నాగేంద్ర స్వామికి లక్కీగా రాజమండ్రి ఒక బాబాను ప్రజెంట్ చేస్తున్నాం ఈరోజు ఇంపాక్ట్ ద్వారా. ఓకే, అలాగ పెట్టు. దిస్ ఈ పోస్టర్ చూడగానే మనకు బాబాలు స్వామీజీలు గుర్తొస్తున్నారు. అంటే ఇలా కూర్చోవడం వల్ల వాళ్ళు గొప్ప బాబాలు స్వామీజీలు అయిన ఒక పెద్ద సీక్రెట్ దాచిపెట్టింది మన భారతీయ యోగా శాస్త్రంలో. ఈ సీక్రెట్ నాకు చెప్పింది, ఇది నా సొంత తెలివి కాదు నాన్న, జగ్గి వాసుదేవ్ అనే గురువు గారి దగ్గర 22,000 కట్టి నేర్చుకున్నాను టెక్నిక్. ఇది మీకు ఫ్రీగా చెప్పేస్తున్నాను. ఇలా కూర్చొని చదువుకుంటున్న కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, వెన్నుముక స్ట్రైట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టుకోదు, ఇలా పెట్టుకోదు. లంచ్లో ఈ అబ్బాయికి కొన్ని పసుపు కుంకుమ ఒక టెంకాయ అగరబత్తులు తీసుకురండి. ఓకేనా? ఒక 10 రూపాయలు నోటు తీసుకొచ్చి నా జీబులో పెట్టి సార్ దర్శనం చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళు. చప్పటి కొట్టిన అబ్బాయికి నాగేంద్రకు, బాబు ఈ కుర్చీ ఎవరు తీయాలి, కుర్చీ ఎవరు తీయాలి, నేర్చుకో సంస్కారం, తీసేయి. ఎవరి తప్పులు వాళ్ళే దిద్దాలి. రెడీయా? సో ఇలా చదువుకున్నానా, ఇది బాగుందా? బాగుందా? ప్లే చేయండి సార్. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాము, జేడీ సార్ లోపలికి వస్తారు. జేడీ అంటే ఏం తెలుసా? జాయిన్ ఫర్ డెవలప్మెంట్. ఏంటది?